హైదరాబాద్ లో మీ ఓటు హక్కుని వినియోగించుకున్నారా? ఎస్ వినియోగించుకున్నాను. ఎవరికే సార్ ఓటు? అది అడగకూడదు కదా. అయిపోయింది మీరు అడగకూడదు కాదు కదా, మన కౌంటింగ్ అయిపోయింది, ఫలితాలు వచ్చేసి ఏ పార్టీ గెలిచిందో కూడా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పచ్చు. అది చెప్పచ్చు, నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీకే వేసుకుంటాను. ఆబ్వియస్లీ బీజేపీ అంటారు. ఎస్. ఎలక్షన్స్ ఎట్లా జరిగాయి? అంతే, అప్ అండ్ డౌన్స్ అందరికీ తెలిసినవి, ట్యాంపరింగ్లు అవన్నీ. ఇట్స్ ఆల్ ప్రీ ప్లాన్డ్ కదా. కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై కేసీఆర్, దట్స్ ఇట్. కేసీఆర్ అంటే మీకు భయం లేదా? ఎందుకండి భయం? కొడతారా ఏంటి వచ్చి? ఎందుకంటే సో కాల్డ్ టీవీ ఛానల్స్ భయపడుతూ ఉంటాయి ఆయన గురించి కథనాలు రాయాలంటే. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది రాజకీయ నాయకులు కూడా అపోజిషన్లో ఉండి కూడా కౌంటర్ చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా టెన్షన్ పడుతుంటారు, బాబు ఐటీలు ఐడీలు ఎట్లాంటి దాడులు జరుగుతాయని చెప్పేసి. మాధవిలకి ఆ భయం ఏం లేదా? నా దగ్గర ఐటీ చేసేంత డబ్బులు లేవు కాబట్టి నాకు ఆ టెన్షన్ లేదు. ఏమైనా చేసుకోండి, నేను నిజం మాడతా అంతే. సొంత ఇల్లు కూడా లేని దానికి ఐటీలు ఎక్కడి నుంచి వస్తాయండి? సో ఆ టెన్షన్ లేదు నాకు. వాట్ ఈస్ యువర్ ధైర్యం? ధైర్యం ఏమో, నిజాలు మాట్లాడడం. అందరికీ తెలుసు నిజాలు, చాలా మందికి కూడా తెలుసు. హైదరాబాద్ సిటీలో అందరు మాట్లాడుకుంటున్నారు. ఈ ఈ విధానం నచ్చకై కూడా 50% ఆఫ్ ద ఓటింగే పోల్ అయింది హైదరాబాద్లో, అండ్ నోబడీ ఈస్ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఓట్. సో అందుకే డ్రాప్ అయ్యారు. ఓకే, దీని గురించి ఓఏ స్టూడెంట్స్ అడిగినప్పుడేమో బ్యాలెట్ పద్ధతి బాగుండేదండి, బ్యాలెట్లో అయితే ఇట్లాంటి ట్యాంపరింగ్లు హ్యాకింగ్లు వగేరా వగేరా జరిగేవి కాదు కదా అని అన్నారు. అయితే నేను ఒక క్వశ్చన్ చేశాను, సరే ఈరోజు ప్రొద్దున లేచింది మొదలు టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ప్రతి ఒక్కళ్ళు ముందుంటున్నారు. ఒక టెలిఫోన్ బిల్లు కట్టడం కానివ్వచ్చు, లేకపోతే గ్యాస్ బిల్లు కట్టడం కానివ్వచ్చు, లేకపోతే ఒక ఒక ఫుడ్ నచ్చిన ఫుడ్ని ఇంటికి తెప్పించుకోవడం కానివ్వచ్చు, అన్నీ ఆన్లైన్లో చేసుకుంటున్నారు, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కదా. మరి ఎలక్షన్ ఈవీఎం విషయం వచ్చేసరికి ఎలక్షన్ పద్ధతుల్లో టెక్నాలజీ ఎందుకు ముందుండకూడదు అని ప్రశ్నించాను నేను. మీరేమంటారు దీని గురించి? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది ఎప్పుడైనా పాతది పోయాకే దాని విలువ తెలుస్తుంది. అంటే పోగొట్టుకుంది చాలా విలువైంది దొరికిన దానికంటే అన్నట్లు. ఐ డోంట్ థింక్ సో. ఒకప్పుడు మరి బ్యాలెట్ పద్ధతి ఉన్నప్పుడు రిగ్గింగ్లు చాలా జరిగాయి కదా, ఒకదానికి 10 పేపర్లు తీసుకొని గుద్దేసేసి అలా జరిగాయి. అప్పుడు అవి జరిగాయి. దాంతో కంపేర్ చేస్తే అలాంటిదే ఇప్పుడు మనం ట్యాంపరింగ్ చేస్తున్నాం. అసలు ఏం మారలేదు. బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు రిగ్గింగ్లు చేశారు, ఇప్పుడు ట్యాంపరింగ్లు చేశారు. కొంతమంది ఏమో ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు, కొంతమంది ఏమో కేసీఆర్ లాస్ట్ మూమెంట్లో ఇంట్రొడ్యూస్ చేసిన పథకాలు, అది రైతు బంధు కానివ్వచ్చు, రైతు భృతి కానివ్వచ్చు, విలేజ్ లెవెల్లో ఆ పథకాలు డీప్గా వెళ్ళాయని అంటున్నారు. మరికొంతమంది ఏమో ఈ కాంగ్రెస్ టీడీపీతో కలవకుండా కాంగ్రెస్ ఎలా పార్టిసిపేట్ చేస్తుంటే అది కలిసి వచ్చేదేమో కాంగ్రెస్ పార్టీకి, కనీసం ఓట్లన్నా వచ్చేవని చెప్పి చంద్రబాబుతో కలవడం వల్ల మళ్ళీ తెలంగాణను పోయి తెలుగు వాళ్ళకి ఇస్తామా అని ఈ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ చెప్తున్నారు, విచ్ ఈస్ జెన్యున్ అని మీరు అనుకుంటున్నారు? ఆల్ ఇన్ వన్ అండి. ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన పథకాలు రైతులకు కావచ్చు, 24 అవర్స్ కరెంట్ కావచ్చు, ఇట్స్ ఆల్ ఓకే, వెల్ అండ్ గుడ్, మంచి చేస్తే ఎప్పుడు మంచి. అండ్ తెలంగాణ ప్రజలకి రీచ్ అయ్యేలాగా బాగా మాట్లాడగలరు ఆయన. హీ యూనో ఈజ్ అ గుడ్ స్పీకర్. తెలంగాణ భాషలో తెలంగాణ ప్రజలకి చాలా ప్రాపర్గా ఈజీగా రీచ్ అయ్యేటట్లు మాట్లాడగలిగే విషయంలో కేసీఆర్ గారు అబ్సల్యూట్లీ బాగా మాట్లాడతారు. అవి రీచ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం మహాకూటమి రావడం వల్ల చాలా ఓట్లు నిజంగానే కోల్పోయారు. మా తెలంగాణని గెలిపించుకోవాలన్న తపనతో కూడా చాలామంది ఓట్లు వేశారు, అండ్ ట్యాంపరింగ్లు కూడా జరిగాయి. అండ్ ముందస్తు ఎన్నికల ప్లాన్ 100% ఆయన ఏదైతే, అందుకే అన్నాను కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆయన ఏం గీసుకున్నాడో యాజ్ ఇట్ ఈజ్ జరిగింది. బట్ స్టిల్ మహాకూటమికి కేసీఆర్ గారు భయపడ్డారు కూడా. బట్ తెలంగాణ ఒక మధ్యకాలంలో స్పీచ్లో అన్నారు, దాన్ని కేటీఆర్ గారు సవరించారు కూడా, అండ్ ఆంధ్ర ప్రజల్ని తరిమేద్దాం అలా ఇలా. అది ఎలా కుదురుతుందండి? ఎందుకు తరిమేస్తారు, ఎలా తరిమేస్తారు? బట్ తెలంగాణ అనే భావాన్ని కూడా, మేము తెలంగాణ వాళ్ళం అనే భావాన్ని కూడా పెంచి కొంచెం మరికొన్ని ఓట్లు కూడా సంపాదించుకున్నారు. అసలు ఏంటంటే కాలం కలిసి వచ్చింది.